నమస్కారం, ఎంనీస్కి స్వాగతం. నా పేరు ఉష. మండపేట మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 12వ వార్డు నుండి పోటీ చేస్తున్న బీసీ మహిళా అభ్యర్థి, గత మున్సిపల్ కౌన్సిల్ పాలక మండలిలో వైస్ చైర్మన్ ప్రాతినిధ్యం వహించిన గడి సత్యవతి మండపేట పట్నం 9-10 వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 12వ వార్డు నుండి పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి గడి సత్యవతి ఈరోజు 9-10 వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమెతో పాటు పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు గడి రాంబాబు, టీడీపీ నాయకులు దొంతంశెట్టి వాసు, వేగుళ్ల సతీష్, పాలచర్ల కృష్ణ బ్రహ్మాజీరావు, బొల్లా సత్యబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మీకు అందరికీ సేవలు అందిస్తానని చెప్పి ఈ చైర్పర్సన్గా మీరందరూ కూడా ఈ 12 వాటికి నన్ను ప్రజలందరూ, ఈ వార్డు ప్రజలందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపించి పెద్దలు చిన్నలు సోదరి సోదరి మనలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మండపేట పెట్టిన ప్రజలందరూ కూడా మీకు 30 వార్డుల తరఫున కూడా నన్ను అభ్యర్థిగా మీరు గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా మీకు అందరికీ నేను అందుబాటులో ఉండి వైస్ చైర్పర్సన్గా మీకు అందరికీ తెలిసిందా, నేను ఏం కొత్తదాన్ని ఏం కాదు. మీకు అందరికీ కూడా సేవలు అందించాలని మన ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు మనకి పక్కనే ఉంటారు, ఈ 5 సంవత్సరాలు మనకు తోడుగా ఉంటారు. ఎప్పుడు పైన వైసీపీ ఉంది, ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగదని ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే మండపేట పురపాలక ఎక్కించుకున్నామంటే మున్సిపాలిటీ మంది, కౌన్సిలర్లు మంది, ఎమ్మెల్యే గారు మనం, మండపేట అంతా మందే సొంతం. పైనుంచి కేంద్ర ప్రభుత్వం మనకు నిధులు ఇస్తూ ఉంటుంది, అంతేగాని పైనుంచి ఏదో ఎవరే ఇస్తారో, మనకి ఏమి నిధులు రావు, పెన్షన్ రావు, ఇల్లు స్థలాలు రావనుకోకండి. ఇల్లు ఎప్పుడు కూడా మన ఇల్లు మనకే సొంతం, ఎందుకంటే పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చింది ఏ ప్రభుత్వం కూడా తీసుకోవడానికి ఎవరో సరిపోరు. అందుకు కాబట్టి మీరందరికీ కోరుకున్నది ఏంటంటే ఎవరికో ప్రలోభాలకి లోనవ్వకండి, మన తెలుగుదేశం ప్రభుత్వానికి నిలబెట్టుకోండి. సైకిల్ గుర్తుగా మనం ఓటేసి ప్రజలందరికీ కూడా, మండపేట పట్టిన ప్రజలందరికీ, అలాగే నా 12వ వార్డు ప్రజలందరికీ కూడా, పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఒకటే మనవి, శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఇక్కడ నన్ను మీ సోదరిమణిలాగా నన్ను నెగ్గించుకుంటారనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు అందరూ కూడా ఇక్కడ నన్ను ఉండమన్నారు. అందుకు మీ అందరి సహాయాలు సహకారాలు కూడా, ఒకవేళ నన్ను తెలుసో తెలియక మీ ఒకవేళ తప్పులు ఏం చేసినా సరే మీరు అందరూ క్షమించి నన్ను మీరు నిలబెట్టుకుని మేము అఖండ మెజారిటీ ఇస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఆడవాడికి వైస్ చైర్మన్ గా ఐపర్సన్ గా నేను పెట్టారండి, మీ వాడికి నెగ్గించుకోవాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.